కోపం అంటే కోపము నుంచి పుట్టినది. పూర్వకాలంలో ఒకప్పుడు దక్షుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు చాలా గొప్పవాడైనా ఎందుకు దుర్మార్గుడు అన్నామంటే, సతీదేవిని కన్న కూతురిగా పొంది ఈ సతీదేవిని బ్రహ్మదేవుడి ఆజ్ఞతో శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఒక రోజున ఈయన బ్రహ్మసభకి వెళ్ళాడు. అక్కడ శివుడు లేవలేదనే కోపంతో, శివుడి మీద ఆగ్రహంతో శివుడిని విడిచిపెట్టి నిరీశ్వర యాగం చేశాడు. వాడి దృష్టిలో అల్లుడని, ఆ అల్లుడు ఎంత మహానుభావుడు వాడికేం తెలుసు, మూఢుడు కదా. అందువల్ల చివరికి ఆ యాగంలో సతీదేవి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టింది. ఇది శివుడికి తెలిసింది, ఆగ్రహోదగ్రుడైపోయాడు. పరమ పూజ్యురాలు జగన్మాత సతీదేవిని అవమానించి ఆవిడ సావుకు మూలకారకుడు అవుతాడా ఈ దుర్మార్గుడు అంటూ ఆగ్రహోదగ్రుడై ఆ క్షణమే ఏం చేశాడు, అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీర మమర కరక చకటిన ఘోర కరాళ దమష్ట్రులు విలుంగ ఘన కపాలాస్థివన మాలి కలును ధనర వీరభద్రుడద ఇంచే మారట రుద్రుడగుచు అని పోతరగారు చాలా అద్భుతంగా రాస్తాడు భాగవతం చతుర్థ స్కంధంలో. ఆయన ఆగ్రహోదగ్రుడై తన జటాజోటాలు రెండు పీకి రెండు జడలు నేల మీద కొట్టాడు. అందులో నుంచి ఇద్దరు మహానుభావులు పుట్టుకొచ్చారు. ఒక ఆయన వీరభద్రుడు, ఆకాశాన్ని తాకుతున్న శరీరంతో మెడ నిండా కపాల మాలికలు ధరించి ఎర్రని కనుగొట్లతో వీరభద్రుడు మరొక రుద్రుడు అన్నట్టు పుట్టాడు. ఆయన పక్కనే ఆయనతో పాటు భద్రకాళి వేయి చేతులతో ఆవిడ పుట్టింది. ఆవిడ కూడా నల్లని శరీరంతో మషీవర్ణము అన్నారు, మషి అంటే శిర, నల్ల శిర రంగులో పుట్టుకొచ్చిందిట ఆవిడ. ఇలా పుట్టుకొచ్చి పరమేశ్వర ఏమిటి అజ్ఞానగానే వెళ్ళి దక్షయజ్ఞం నాశనం చేయమన్నాడు. వీళ్ళు నాశనం చేశారు. ఆ కథ అంతా ఇప్పుడు మనకు అక్కర్లా. అలా అప్పుడు క్రోధము నుంచి పుట్టింది కనుక అమ్మవారికి క్రోధ సంభవ అని పేరు పెట్టారు. క్రోధ సంభవ అనే ఈ నామం యజమానుల ఆగ్రహం నుంచి మానవుల్ని రక్షించే మంత్రం అన్నాడు ఆ క్షణమే శివుడు. యజమానుల ఆగ్రహం అంటే ఏమిటి, ఎక్కడో చోట బ్రతకడానికి ఎవడో ఒకటి దగ్గర పనిచేయవలసిందే కదా, మనకి పని ఇచ్చి జీతం ఇచ్చేవాడు యజమాని అంటారు. ఈ యజమానులకు ఎప్పుడు తెక్కు వస్తుందో తెలియదు, మన ప్రవర్తన వల్ల అయినా అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి కాలప్రభావం వల్లైనా. యజమాని కోపముతో ఉద్యోగాన్ని పోగొట్టుకోవడమో, లేక జీతం లేకపోవటమో, లేక ఇంకేదైనా కష్టం అనిపించడమో మానవునికి సహజమట. కలియుగంలో మరి ముఖ్యంగా పూర్వకాలం నుంచి వస్తున్న కష్టం ఇది. తనపై అధికారి వల్ల, తనకి జీతమిచ్చే యజమాని వల్ల, లేక తనని పరిపాలించే పురుషుడి వల్ల మానవుడికి కష్టం రాకుండా చేసే మంత్రము ఈ క్రోధ సంభవ అనే మంత్రాన్ని. ఓం క్రోధ సంభవాయి నమః. దీనిని కుజవారం అంటే మంగళవారం నాడు, మంగళవారం నాడు సహజంగా మానవునికి కుజుడి లక్షణం వల్ల కోపం పెరుగుతూ ఉంటుందండో, అందుకని ప్రతి మంగళవారం ఒక ఆసనం మీద కూర్చుని 1008 చేస్తే చాలా మంచిది, ఓపిక లేకపోతే 108 చేయండి, అంతకు తక్కువ చేస్తే ఫలించదని చెప్పారు. 1008 కానీ 108 కానీ మంగళవారం ఈ అద్భుత దివ్య మహామంత్రాన్ని నియమంతో అనుష్ఠానం చేయండి. ఒక్కొక్కప్పుడు ఈ మంత్రానుష్ఠానం ఇంకా తొందరగా పనిచేయాలి అంటే దానికి ఒక మార్గం చెప్పారు. ఆవు పేడ పూజామందిరంలో పెట్టి ఈ ఆవు పేడ మీద కొన్ని దర్భలు పరిచి లేక గరిక పరిచి దాని మీద అమ్మవారి పటాన్ని పెట్టి అమ్మవారికి ఎదురుకుండా ధూపు స్టిక్కో అగరత్తో వెలిగించి ఈ పొగని చూపిస్తూ ఓం క్రోధ సంభవాయి నమః, ఓం క్రోధ సంభవాయి నమః. ఆవు పేడ పెట్టండి పూజామందిరంలో, దాని మీద దర్భలు కానీ గరిక కానీ వెయ్యండి, దాని మీద అమ్మవారి పటాన్ని చిన్న పటాన్ని పెట్టండి, దానికి బాగా ధూపం పెట్టండి, ఆ తర్వాత 108 ఈ క్రోధ సంభవ అనే నామాన్ని మంత్రంగా ఓం క్రోధ సంభవాయి నమః అని మార్చుకుని జపించండి. ఇలా మంగళవారం జపిస్తే మన పై అధికారి వల్ల, యజమాని వల్ల రవ్వంత భీతి మనకుండదు, ఉద్యోగాలలో అద్భుతంగా విజయాన్ని సాధించవచ్చు. అంత గొప్ప మంత్రం ఇది. కాబట్టి యజమానుల అహంకారానికి బలి కాకుండా వారి అనుగ్రహం పొందడానికి పనికొచ్చే మంత్రం ఓం క్రోధ సంభవాయై నమః.